అయిపోయాను. చూపు ప్రాపర్ టైం చూపించుకుని మెయింటైన్ చేసే డ్రగ్స్ అది వాళ్ళేదాన్ని వాడాను వాడాను వాడాను. తర్వాత దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేశాను, ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అంతా. షుగర్ కంట్రోల్ అయిపోయింది, షుగర్ కంట్రోల్ అయింది. కానీ ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే తినలేకపో తినబుద్ధి కాదు. ఆకలి అది కామెడీస్ అరుచి టెక్నాలజీ వచ్చి అంత కంఫర్టబుల్ గా వచ్చేస్తే భయపడాల్సిన అవసరం ఎందుకు? మీరు ఎవరితో మాట్లాడగా ఎవరితో షేర్ చేసుకోవాలి పరిస్థితులు? ఒకసారి ఏఐచీలో చూపిద్దాం, నేను దగ్గర నుండి పంపిస్తాను, స్వామి నాయుడు హెల్ప్ తీసుకోండి. అడ్వాన్స్డ్ క్యాస్ట్రో అంటే సో ఆ క్యాస్ట్ కి సంబంధించినట్టు ఏమున్నాయి? మీరు గొట్టం లోపల వేసుకుంటే మీకు ఏది తెలియదు అంటున్నాను కదా, తెలియదు తెలియదు. అండ్ ఎండోస్కోపిక్ కానీ కొలనోస్కోపిక్ కానీ ఇవన్నీ అసలు ఏమీ తెలియనటువంటి పరిస్థితి. అలాగే మీకు సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ మీకు అసలు ఏమి తెలియకుండా చక్క చిన్న సజెషన్ ఇస్తారు, ఒక చిన్న ప్రిక్ అంతే. చాలా హాయిగా వస్తారు, అలా భయపడి మాత్రం మీరు పేషెంట్ మీద తీసుకోవాలి. ప్రాబ్లం ఏంటి ఏంటి అనేది ఒకసారి మనం హాస్పిటల్కి వెళ్ళాం, నేను రెండు మూడు రోజుల్లో నేను గురించి వచ్చేస్తాను. మీరు నిర్లక్ష్యంగా కానీ పర్వాలేదు అని కానీ అలాగ మొండితనంతో కానీ ఉండకపోతే ఇప్పటికి మళ్ళీ మిమ్మల్ని సిక్స్ మంత్స్ నుంచి ఇవ్వాలి సార్. మీరు వచ్చినప్పటి నుంచి నా పని లేదు, మీరు ఎవరికి చెప్పొద్దు ఏమీ చెప్పొద్దు. మీరు వచ్చారని చెప్పేసి ఉన్నారు ఇక్కడ సంబంధం లేదు, మీరు ఎవరికి చెప్పొద్దు, మీరు ఎవరు రావద్దు. మీరు వచ్చాక అప్పుడు 3 డేస్ బ్యాక్ వచ్చాను సార్, బిస్కెట్స్ అంతే నేను రిక్వెస్ట్ చేసిన. నాకేం వద్దు ఫ్రీ బిస్కెట్, నాకు వద్దు, నాకేం వద్దు. నాగేశ్వర రెడ్డి గారు అంటే ఆయన వరల్డ్ రెనౌండ్, 5-6 మంది ఉంటే 5-6 మందిలో ఈయన ఉంటాడు. ఆయన పెట్టుకుని ఇలాంటి వాళ్ళు ఈ పరిస్థితి కొన్ని తెచ్చుకోకూడదు. మెయింటైన్ చేసి జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ అన్నది డయాబెటీస్ అన్నది చెప్పే కాదు. అందుకు ఎప్పుడు నిర్లక్ష్యం లేకుండా ఉంటాయి కనుక అదేం లేదు. దానికి మేమంతా ఉన్నాము, నాకు నాకు రిపోర్ట్స్ కావాలి. దానికి లోపల నుంచి మనం బాత్ రావాలి, దానికి మెడికేషన్ రావాలి, లోపల నుండి కనిపెట్టాలి, అది ఓవర్కమ్ చేస్తే ఆకలి పుడితే ఆయన వద్దాం కదా. ఆకలి లేని పర్వత ఎందుకంటారు తిరమని చెప్పండి, తినలేదు తిరిగి ఏదో బుద్ధిగా ఇంటిగా మీకు ఇంత ఉన్నా లేకపోయినా సరే చారు పెట్టి కైమూలు పెట్టండి, అది చాలు. మామూలుగా ఒక ఇంటి అలా ఇంటి తింటే తింటారు, లేకపోతే జావ లాంటిది ఇవ్వండి, మంచిగా వస్తారు, అది ఇవ్వండి చాలు. ఆకలి జరించేలాగా ఆయనకి ఏం చేయాలనేది డాక్టర్లు చూస్తారు, అయిన తర్వాత మీరు వద్దనా తింటారు. పర్వంతం ఏది చేయలేదు, బాడీ కోరుకుంటుంది. మీరు ఒకటి వద్దు, మీరు బ్రహ్మాండంగా తిరిగేలా సార్ ఉంటుంది, మీరు మళ్ళీ వస్తారు.